హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఒక మలయాళ మూవీని చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. നല്ല വീടല്ലേ? ഇത് ഓക്കെയല്ലെങ്കിൽ സാർ ശരിക്കും എങ്ങനെയുള്ള വീടാ നോക്കുന്നത്? ഇതിനൊക്കെ హౌస్ కన్సల్టెన్సీ పర్సన్ అనమాట. ఇతను ఒక అడ్వకేట్ కి రెంటెడ్ హౌస్ చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇతను చెప్తున్నాడు అనమాట, ఏమనంటే, వాట్ టైప్ ఆఫ్ హౌస్ ఆర్ యూ లుకింగ్ ఫర్ సార్? ఇక్కడ లుక్ ఫర్ అంటే వెతకడం అనమాట. ఓకే, వాట్ టైప్ ఆఫ్ హౌస్ అంటే ఎటువంటి ఇంటిని, ఆర్ యూ లుకింగ్ ఫర్ అంటే మీరు వెతుకుతున్నారు సార్, ఎలాంటి ఇంటిని మీరు వెతుకుతున్నారు సార్ అని అడగగానే ఆ అడ్వకేట్ చెప్తుంటానమాట. ఏం చెప్తుందంటే, ఏ డిజర్టెడ్ హౌస్ విత్ నో డిస్ట్రాక్షన్స్. ఓకే, ఇక్కడ డిస్ట్రాక్షన్స్ అంటే అవాంతరాలు. ఓకే, ఏ డిజర్ట్ హౌస్ అంటే నిర్మానుష్యమైనటువంటి ఇల్లు. ఓకే, ఏ డిజర్టెడ్ హౌస్ విత్ నో డిస్ట్రాక్షన్స్ అంటే అవాంతరాలు లేని ఒక నిర్మానుష్యమైన ఇంటి కోసం అని చెప్తుందనమాట. లైక్ ఎలాంటిదంటే, ఆ ఇల్లు, ఏ హౌస్ విత్ నో నైబర్స్ నియర్ బై. ఓకే, ఏ హౌస్ విత్ నో నైబర్స్, నైబర్స్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు. ఓకే, నో నైబర్స్, విత్ నో నైబర్స్ అంటే నైబర్స్ లేనటువంటి ఒక ఇల్లు, నియర్ బై దగ్గరలోని అంటే దగ్గరలో ఎటువంటి నైబర్స్ లేనటువంటి ఒక ఇల్లు కోసం వెతుకుతున్నాను అని చెప్తాడనమాట. చెప్తే ఆ పర్సన్ చెప్తుండు, ఇఫ్ సో ఎస్ దెర్ ఈజ్ ఎ హౌస్. ఇఫ్ సో అంటే అయితే, ఎస్ అవును, దెర్ ఈజ్ ఎ హౌస్, ఒక ఇల్లు ఉంది. ఆల్దో ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ఫర్ సమ్ టైమ్. ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్, ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అంటే దాన్ని క్లోజ్ చేసి ఉంచారు, ఫర్ సమ్ టైమ్ అంటే కొద్ది కాలంగా. ఆల్దో అంటే అయినప్పటికీ, మొత్తం కలిపితే ఆల్దో ఇట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ఫర్ సమ్ టైమ్, కొద్ది కాలంగా దాన్ని క్లోజ్ చేసి ఉన్నప్పటికీ, ఇట్ హ్యాస్ బీన్ న్యూలీ కన్స్ట్రక్టెడ్, ఇట్ హ్యాస్ బీన్, మళ్ళీ ఇది కూడా ప్యాసివ్ వాయిసే, ఇట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ అంటే అది కన్స్ట్రక్ట్ చేయబడింది అంటే అది కట్టబడింది, న్యూలీ అంటే కొత్తగానే. ఓకే, మొత్తం చూస్తే ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిని కొద్ది కాలంగా క్లోజ్ చేసి ఉన్నప్పటికీ అది కొత్తగా కట్టినటువంటి ఇల్లే అని అర్థం అనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, ఇట్ వాజ్ బిల్ట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బై ఇట్స్ ఓనర్. ఇట్ హ్యాస్ బిల్ట్ అంటే దాన్ని కట్టారు, యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఇన్వెస్ట్మెంట్గా, బై ఇట్స్ ఓనర్, ఆ ఇంటి యొక్క ఓనర్ చేత ఆ ఇల్లు ఒక ఇన్వెస్ట్మెంట్గా కట్టబడింది. బట్ కానీ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఒక సమస్య ఉంది. ఏంటంటే అది, వి విల్ హ్యావ్ టు గివ్ 6 months rent as an advance. Okay, as an advance ante advance ga we will have to give, manam ivvalsi untundi 6 months rent ante 6 nelala rent ni manam advance ga ivvalsi untundi, endukante oka investment laga aa owner aa intini kattadu ani cheptunnadu anamata. It means ante we cannot go out of that house for 6 months. ఫర్ 6 months అంటే 6 నెలల పాటు, వీ కెనాట్ గో, మనం వెళ్ళలేము, అవుట్ ఆఫ్ దట్ హౌస్ అంటే ఆ ఇంట్లో నుంచి, అంటే 6 నెలల పాటు మనం ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేము అని ఈ అడ్వకేట్ చెప్తుంటే ఆ కన్సల్టెన్సీ పర్సన్ చెప్తుండు, ఎస్ దట్స్ రైట్, మీరు అంటున్నది నిజమే అని చెప్తాడు అనమాట. దానికి మళ్ళీ అడ్వకేట్ చెప్తుందో ఏమనంటే, ఐ విల్ సీ దట్ హౌస్ దెన్, మరి నేను ఆ ఇంటిని చూస్తాను. ఐ విల్ సీ దట్ హౌస్ దెన్.
ఓకే. తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కన్సల్టెన్సీ పర్సన్ చెప్తుండు ఏమనంటే, సార్ దిస్ ఈజ్ ద హౌస్, సార్ దిస్ ఈజ్ ద హౌస్, ఇదే ఇల్లు అని చెప్తే ఈ అడ్వకేట్ అడుగుతుండే ఏమడుగుతుందంటే, వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద అరేంజ్మెంట్స్? ఓకే, వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద అరేంజ్మెంట్స్ అంటే మిగిలినటువంటి ఏర్పాట్ల గురించి ఏంటి సంగతి మరి అని అడుగుతాడు. అడిగితే ఆ కన్సల్టెన్సీ పర్సన్ చెప్తుండు ఏమనంటే, సార్ దెర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ క్లీనింగ్ ఫెసిలిటీ. అంటే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, ఐ కెన్ అరేంజ్ ద రెస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా. ఓకే, ఎమ్యూనిటీస్ అంటే సౌకర్యాలు. ఐ కెన్ అరేంజ్, నేను అరేంజ్ చేయగలను ద రెస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అంటే మిగతా సౌకర్యాలు కూడా వీలైనంత తొందరగా నేను అరేంజ్ చేయగలను. ప్రస్తుతానికి కరెంట్ ఉంది, వాటర్ ఉంది, క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్తాడనమాట. ఇంకేం చెప్తున్నాడంటే, దేర్ ఈజ్ సమ్ ఫోన్ బిల్ అరేయర్స్ టు పే. అరేయర్స్ అంటే బకాయిలు అనమాట, టు పే చెల్లించాల్సిన బకాయిలు. ఏం బకాయిలు? ఫోన్ బిల్ అనమాట. ఓకే, ఫోన్ బిల్లు కొంచెం చెల్లించాల్సిన బకాయి ఉంది. ఓకే, ఇట్స్ ఓన్లీ ఏ స్మాల్ అమౌంట్, అది కేవలం కొద్ది అమౌంట్ మాత్రమే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, నేను దాని గురించి నేను చూసుకుంటాను. సార్ డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి, ప్లీజ్ కమ్ ఇన్, లోపలికి రండి అని చెప్తాడు అనమాట. వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత నైట్ టైం బయట ఒక పక్షి అరుస్తూ ఉండటం తోటి ఈ బాబు అటే చూస్తుంటాడు. అప్పుడు ఆ బాబు యొక్క మదర్ వస్తుంది, వచ్చి అడుగుతుంది అనమాట, డియర్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, ఏం చూస్తున్నావు నాన్న అని వచ్చి అడుగుతుంటది అనమాట. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అని అడగానే ఈ బాబు చెప్తుండు ఏమనంటే, వై ఈజ్ దట్ బర్డ్ క్రయింగ్, వై ఈజ్ దట్ బర్డ్ క్రయింగ్, ఎందుకు ఆ పక్షి ఏడుస్తూ ఉంది. వై ఈజ్ ఇట్ నాట్ స్లీపీ, వై ఈజ్ ఇట్ నాట్ స్లీపీ, దానికి ఎందుకు నిద్ర రావట్లేదు, ఆ పక్షి ఎందుకు ఏడుస్తూ ఉంది అని ఈ బాబు వాళ్ళమ్మని అడుగుతాడు అనమాట. దానికి వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, మేబీ ద బర్డ్స్ ఫ్రెండ్ హ్యాజంట్ కమ్ బ్యాక్. మేబీ అంటే బహుశా అని అర్థం. ద బర్డ్స్ ఫ్రెండ్, ఓకే, ఆ పక్షి యొక్క ఫ్రెండ్ హ్యాజంట్ కమ్ బ్యాక్ అంటే తిరిగి రాలేదు. ఇక్కడ బహుశా ఉంది కాబట్టి మేబీ ద బర్డ్స్ ఫ్రెండ్ హ్యాజంట్ కమ్ బ్యాక్ అంటే బహుశా ఆ పక్షి యొక్క ఫ్రెండ్ తిరిగి రాలేదేమో. ఇట్ మైట్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ ఫ్రెండ్. ఓకే, ఇట్ మైట్ హ్యావ్ బీన్ వెయిటింగ్ అంటే అది ఎదురు చూస్తూ ఉండొచ్చు ఫర్ ఇట్స్ ఫ్రెండ్, దాని ఫ్రెండ్ కోసం అది ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు అని చెప్తుంది. దాంతోపాటు ఇంకేం చెప్తుందంటే, షెల్ వి గో టు స్లీప్, షెల్ వి గో అంటే మనం వెళ్దామా, దేనికి, టు స్లీప్ పడుకోవడానికి, అంటే ఇంకా మనం పడుకోవడానికి వెళ్దామా అని ఆ బాబుతో అని తీసుకెళ్ళి పడుకోబెడుతుంది అనమాట. ఇంకా వాళ్ళకి మొత్తం 3 చిల్డ్రన్ ఉంటారు. ఓకే, అందులో ఒక పాప ఉంటుంది, ఈ పాప బ్లైండ్ అనమాట. ఆ పాపతో చెప్తుంది, ఏం చెప్తుందంటే, డియర్ డోంట్ గెట్ అప్ అండ్ వాక్ ఎట్ నైట్. డూ హియర్, డోంట్ గెట్ అప్ అండ్ వాక్ ఎట్ నైట్. ఓకే, లేచి రాత్రిపూట తిరగొద్దు. డూ యూ హియర్ అంటే వినబడుతుందా. దిస్ ప్లేస్ ఇజెంట్ మచ్ ఫెమిలియర్ టు యూ రైట్, దిస్ ప్లేస్ ఇజెంట్ మచ్ ఫెమిలియర్ టు యూ అంటే ఈ ప్లేస్ నీకంతా తెలిసిన ప్లేస్ కాదు కదా, అందుకే డోంట్ గెట్ అప్ అండ్ వాక్ ఎట్ నైట్, నైట్ పూట లేచి తిరగొద్దు. గెట్ సమ్ స్లీప్ అంటే కొంచెం నిద్ర తెచ్చుకొని పడుకో అని అర్థం అనమాట. ఓకే, తర్వాత ఫ్రెడ్డి వీళ్ళింటికి ఎప్పుడు లెటర్స్ వస్తుండటం తోటి ఆ లెటర్స్ మీద ఉన్నటువంటి నేమ్ ఎవరిదా అని ఇతడు ఎంక్వైరీ చేయడం కోసం దగ్గరలో ఉన్న, డూ యు నో ఎనీ వన్ నేమ్ ఫ్రెడ్డి హియర్, డూ యు నో ఎనీ వన్
నీకు ఎవరిని తెలుసా? నేముడు అంటే పేరు కలిగినటువంటి. ఏ పేరు? ఫ్రెడ్డి. ఫ్రెడ్డి అనే పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా నీకు తెలుసా ఇక్కడ అని అడుగుతాడు అనమాట. అడిగితే ఫ్రెడ్డి నెవర్ హర్డ్ ఆఫ్ సచ్ ఏ పర్సన్. నెవర్ హర్డ్ అంటే ఎప్పుడు వినలేదు. సచ్ ఏ పర్సన్ అంటే అటువంటి వ్యక్తి గురించి ఎప్పుడు వినలేదు అని ఇతడు చెప్తాడు అనమాట. తర్వాత ఈ అడ్వకేట్ ఏమంటుందంటే, ఎనీవన్ ఎల్స్ హూ హ్యాడ్ రెంటెడ్ ద హౌస్ బిఫోర్. ఆ ఇంటిని ఇంతకు ముందే రెంట్కి తీసుకున్నటువంటి వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా ఫ్రెడ్డి అనే నేమ్ తోటి అని అడుగుతాడు అనమాట. అడిగితే ఆ వెజిటేబుల్ సెల్లర్ చెప్తాడు ఏమంటే, నో వన్ హ్యాడ్ రెంటెడ్ దట్ హౌస్ బిఫోర్. నో వన్ హ్యాడ్ రెంటెడ్, ఎవరు అద్దెకు తీసుకోలేదు దట్ హౌస్, ఆ ఇంటిని, బిఫోర్, ముందు. ఓకే, ఇంతకుముందు ఆ ఇంటిని ఎవరు రెంట్గా తీసుకోలేదు. నో వన్ హ్యాడ్ రెంటెడ్ దట్ హౌస్ బిఫోర్. యు ఆర్ ద ఫస్ట్ టెనెంట్. ఓకే, టెనెంట్ అంటే అద్దెకు ఉండేవారు. యు ఆర్ ద ఫస్ట్ టెనెంట్, మీరే మొట్టమొదటి అద్దెకు ఉండేవారు. మిస్టర్ థోమా మూవ్డ్ ఫ్రమ్ దేర్ ఆఫ్టర్ ద హౌస్ వార్మింగ్. ఓకే, ఆఫ్టర్ ద హౌస్ వార్మింగ్. హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశం. ఆఫ్టర్ ద హౌస్ వార్మింగ్, గృహప్రవేశం తర్వాత మిస్టర్ థోమా మూవ్డ్ ఫ్రమ్ దేర్ అంటే అక్కడ నుండి వెళ్ళిపోయారు. మిస్టర్ థోమా అనే వ్యక్తి ఇంటి గృహప్రవేశం తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోయారు. యు ఆర్ ద ఫస్ట్ టెనెంట్, మీరే మొదటిగా అద్దెకు వచ్చిన వారు అని చెప్తాడు అనమాట. తర్వాత చెడ్డ అడ్డుకి అక్కడ పోస్ట్ మ్యాన్ కనబడటం తోటి అతన్ని అడుగుదాం ఆ లెటర్స్ గురించి అని చెప్పేసి ఆగి అతనితో మాట్లాడుతుంటాడు అనమాట. బ్రదర్ ఐఎమ్ జాన్ అన్ అడ్వకేట్. బ్రదర్ ఐఎమ్ జాన్ అంటే నా పేరు జాన్, నేను ఒక అడ్వకేట్ని. ఐఆమ్ న్యూ టెనెంట్ ఆఫ్ మిస్టర్ థోమాస్ హౌస్. మిస్టర్ థోమాస్ హౌస్ అంటే థోమా గారి ఇంటికి. ఐఆమ్ న్యూ టెనెంట్, నేను కొత్తగా అద్దెకు వచ్చిన వ్యక్తిని. నా పేరు జాన్, నేను ఒక అడ్వకేట్ని. ఇంకేం చెప్తున్నాడు అంటే, యు హ్యావ్ బీన్ డెలివరింగ్ లెటర్స్. యు హ్యావ్ బీన్ డెలివరింగ్ లెటర్స్, మీరు లెటర్స్ డెలివరీ చేస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెడ్డి పారడైజ్ విల్లా. ఫ్రెడ్డి పారడైజ్ విల్లా అనే పేరుతోటి, ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే ఆ పేరుతోటి. ఏ పేరుతోటి అంటే ఫ్రెడ్డి పారడైజ్ విల్లా అనే పేరుతోటి మీరు నాకు లెటర్స్ డెలివరీ చేస్తున్నారు. టు మై అడ్రస్ రాంగ్లీ, నా అడ్రస్ కి పొరపాటుగా లెటర్స్ డెలివరీ చేస్తున్నారు. దేర్ ఆర్ నో అదర్ డీటెయిల్స్ ఇన్ ద లెటర్. దేర్ ఆర్ నో అదర్ డీటెయిల్స్ ఇన్ ద లెటర్. ఆ లెటర్లో అదర్ డీటెయిల్స్ ఏమీ లేవు, మిగతా డీటెయిల్స్ ఏమీ లేవు అని చెప్తాడు. దానికి ఆ పోస్ట్ మ్యాన్ చెప్తుండు ఏమనంటే, ఐ హావెంట్ డెలివర్డ్ సచ్ ఎనీ లెటర్స్ దేర్. ఐ హావెంట్ డెలివర్డ్. ఓకే, నేను డెలివరీ చేయలేదు. సచ్ అంటే అటువంటి. ఎనీ లెటర్స్ దేర్, అక్కడ ఎలాంటి లెటర్స్ నేను డెలివరీ చేయలేదు. కెన్ ఎనీ వన్ సెండ్ ఎ లెటర్? కెన్ ఎనీ వన్ సెండ్, అంటే ఎవరైనా సెండ్ చేయగలరా, అంటే ఎవరైనా పంపగలరా, వితౌట్ ద ఫుల్ అడ్రస్. ఫుల్ అడ్రస్ లేకుండా, ఓకే, ఎవరైనా ఒక లెటర్ని ఫుల్ అడ్రస్ లేకుండా పంపగలరా. దట్ టు విత్ జస్ట్ నేమ్ అండ్ హౌస్ నేమ్. దట్ టు అంటే అది కూడా విత్ జస్ట్ నేమ్ అండ్ హౌస్ నేమ్, అంటే కేవలం వ్యక్తి పేరు ఇంటి పేరుతో ఎవరైనా సరే లెటర్ని పంపగలరా అడ్రస్ లేకుండా అని ఇతను అడుగుతున్నాడు అనమాట. ఓకే, కెన్ ఎనీ వన్ సెండ్ ఏ లెటర్ వితౌట్ ద ఫుల్ అడ్రస్? దట్ టు విత్ జస్ట్ నేమ్ అండ్ హౌస్ నేమ్. తర్వాత ఇంకేం చెప్తుందంటే, సమ్వన్ ఎల్స్ మైట్ హ్యావ్ డన్ ఇట్. సమ్వన్ ఎల్స్ అంటే ఇంకెవరో, మైట్ హ్యావ్ డన్ ఇట్, ఇంకెవరో అది చేసి ఉండొచ్చు, ఇంకెవరో అది చేసి ఉండొచ్చు. ఐ హావెంట్ డెలివర్డ్ సచ్ ఎనీ లెటర్స్, నేను అలాంటి లెటర్స్ ఏమి అక్కడ డెలివరీ చేయలేదు. సమ్వన్ ఎల్స్ మైట్ హ్యావ్ డన్ ఇట్, ఇంకెవరో చేసి ఉండొచ్చు అని చెప్తాడు అనమాట.